గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇదే స్టీల్ ప్లాంట్ అంశం పైన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. 2000 నేను నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలుగుదేశం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఇబ్బందులు వస్తే అప్పుడు కూడా బీఏఎఫ్ఆర్ పంపిస్తా ఉంటే నేను ఒకటే చెప్పాను ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి, ఇది మామూలు ప్లాంట్ కాదు, త్యాగాలు చేసిన ప్లాంట్, సాధించుకున్న ప్లాంట్, ఉద్యమాలు చేసిన ప్లాంట్, ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆంధ్ర హక్కు కింద సాధించిన ఏకైక ప్రాజెక్టు విశాఖ ఉక్కు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా కానీ దీనిపై నిర్ణయం చేసుకుంటే ఆంధ్ర ప్రజల త్యాగాలను అవమానం చేసినట్టు అవుతుంది. సెంటిమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి, అలాంటి సెంటిమెంట్ తో ఆడుకోవడం మంచిది కాదని నేను గట్టిగా చెప్పిన తర్వాత ఆయన ఇన్ని ఆలోచించి, అయితే ఏం చేద్దామంటే మీరు కొంత డబ్బులు ఇవ్వండి, అది రివైవ్ అవుతుంది, ఆ రివైవ్ అయిన తర్వాత లాభాలు సంపాదిస్తుంది, దీనికంటే మంచి ప్లాంట్ ఉండదంటే 1330 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఆ రోజు వన్ టైం డబ్బుల కింద ఈ ప్లాంట్ కి డబ్బులు ఇచ్చారు. అప్పుడు అది బీఏఎఫ్ఆర్ నుంచి బయట వచ్చింది. బయట వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా లాభాలు 2002లో లాభాలు కూడా వచ్చాయి. నిండు నూరేళ్లు బతకాల్సిన యువకులు చనిపోయారు. పలాస పీలేరు నుంచి పలాస దాకా, విశాఖపట్నం నుంచి వరంగల్ దాకా 32 మంది యువకులు బలిదానాలు అయిన చనిపోయారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 67 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎంపీలు అనుకుంటా, వీళ్ళందరూ రాజీనామాలు చేసి అన్ని రకాలుగా ఒత్తిళ్లు ఇంకా చాలా చెప్తారు వాళ్ళు. ఒకసారి తగ్గించండి, ఆంధ్రుల హక్కు ఇక హుళక్కు. సార్ మీరే చెప్పాలి సార్. శ్రీనివాస గారు, ప్రత్యేక హోదా అడగలేదు, మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, అడగకుండానే తిరిగి వచ్చేశారు, ఏవో కొన్ని పాయింట్లు పెట్టారు, అందులో ఎక్కడ హోదా అంశమే లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అంశాన్నే రాస్తున్నాయి అన్ని పత్రికలు, ఈయన ఆల్మోస్ట్ అంగీకరించేశారు వెనక నుంచి అని. దేశవ్యాప్తంగా మొన్న బెంగాల్కి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏమయ్యాయని. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఆ కేసులకు ఇవన్నీ తాకట్టు పెట్టేశారా అనేటటువంటి చర్చ ఇప్పుడు మొదలవుతోంది. మళ్ళీ మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి సార్. అదైతే మా ఉత్తరాంధ్రకి, హలో, యా క్లియర్ క్లియర్ చెప్పండి సార్, చెప్పండి. ఈశ్వర్ గారు సార్ క్లియర్ చెప్పండి సార్. తెలుగువారందరిది ఒక సమస్య అయితే, తెలుగువారందరిది ఒక సమస్య అయితే మా ఉత్తరాంధ్ర ప్రజలది మరింత పరిష్కారం కారినటువంటి సమస్య సార్. ఎప్పటి నుంచి వెనుకబడి ఉన్నాం సార్. మద్రాస్ ప్రెసిడెన్సీ, మద్రాస్ రాజధానిగా ఉండేటప్పుడు మూటా ముల్లే సర్దుకుంటూ మద్రాస్ ప్రయాణం చేశాం సార్. ఆ తర్వాత కర్నూలు రాజధాని అయినప్పుడు కర్నూలు ప్రయాణం చేశాం సార్. హైదరాబాద్ రాజధాని అయిన తర్వాత కూడా హైదరాబాదు ప్రయాణం చేశాం సార్. ఈరోజు అమరావతి రాజధాని అన్నప్పుడు కూడా అమరావతి ప్రయాణం చేస్తున్నాం సార్. 75 సంవత్సరాలు అయింది సార్ మా ఉత్తరాంధ్ర ప్రజలకి. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఉత్తరాంధ్రాన్ని టచ్ చేసి నేనున్నాను, ఈ ప్రాంతానికి కూడా ఒక ప్రాధాన్యతనిస్తాను, ఈ ప్రాంతం నుంచే పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేస్తానని చెప్పిన మొట్టమొదటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎంతో సంతోషపడ్డాం, మా ఆశలు చిగురించినాయి. రియల్ ఎస్టేట్లు అయితేనేమి, కన్స్ట్రక్షన్స్ అయితేనేమి, మార్కెట్లు అయితేనేమి, ప్రైవేటీకరణ వస్తున్నాను సార్, పాయింట్ వస్తున్నాను సార్, డైరెక్ట్ చెప్పేసండి, అంగీకరించి ఉంటారా ఈ ఆంగ్ల ఆ పాయింట్కే వస్తున్నాను సార్. ఇన్ని ఆశించిన మాకు ఈ విశాఖ ఉక్కు గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటలు విన్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు మా ఉత్తరాంధ్ర వాళ్ళ హక్కు. అసలు మేము ఎప్పుడైనా దానివల్ల మేలు పొందామా సార్? మాకు ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చారా సార్? అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఈరోజు ప్రైవేటైజేషన్ చేయటానికి ప్రయత్నిస్తుంటే ఇంకా మా ఆశల మీద ఇంకా మాకు నిప్పులు పోస్తున్నారు సార్. చాలా ఘోరమైన పరిస్థితి ఏంటి, ఈరోజు మంత్రి గారు వచ్చారు, కుమారస్వామి గారు వచ్చి వారు 2 నెలల్లో పరిష్కరిస్తామన్నారు. ఇంకెన్నాళ్ళు సార్ ఇస్పాత్లో విలీనం చేయాలని
అందరం కూడా కోరుతున్నారు సార్, మా వాళ్ళందరూ కూడా, కార్మిక సంఘాలందరూ కూడా కోరుతున్నారు. ఆర్థిక సహాయం కొంత చేయండి, మళ్ళీ రివైవ్ చేసుకుంటాం. ఆర్థిక సహాయం గతంలో చేస్తే అప్పు సకాలంలో తీర్చగలిగాం, ఇప్పటికైనా ఇవ్వండి అని కోరుతున్నారు. ఇంతవరకు దానికి సంబంధించి క్యాప్టివ్ కన్సంప్షన్కి సంబంధించి మైన్స్ కూడా అలర్ట్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మేము ఉన్నాం. ఈ రోజు క్లారిటీగా మేము అడుగుతున్నాం, మాకు ఒక అనుమానమే ఉంది. విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ చేయడానికే చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారన్నదే మా అనుమానం.